అందరికి నమస్కారాలు. నిన్న పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో భాగంగా కాకినాడలోని దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆయన చేస్తున్న అవినీతి మీద ప్రశ్నించడం జరిగింది. దానికి ఆ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ నుంచి పోటీ చేయమని ఛాలెంజ్ విసిరారు. నీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో మా వీర మహిళ మీద నువ్వు దాడి చేసే గుర్తుందా, వాళ్ళ చేత మీ పోటీ చేస్తాం, వాళ్ళ చేత పోటీ చేపించి కాకినాడ ప్రజలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మీబాయి అయ్యే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఓడిపోతారు, ఖచ్చితంగా ఓడిపోతారు. మీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన అవినీతి మీద ప్రశ్నిస్తుంటే మీరు అవన్నీ వదిలేసి ఆయన ఛాలెంజ్ చేయడం మొదలు పెడుతున్నారు. 30 మంది మహిళలు మిస్సింగ్ అయినట్టు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు, దాని గురించి మాట్లాడిన కావాలంటే మీరు. అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్ ఇవ్వట్లేదని చెప్పి ఆయన జనవాణి కార్యక్రమం ద్వారా కొంతమంది నిర్ణయించుకుంటే దాని మీద మాట్లాడితే అవన్నీ వదిలేసేసి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసి మొదలుపెట్టారు. అదేవిధంగా రంగాగారి హత్య గురించి మాట్లాడారు. ప్రథమంగా రంగాగారికి ఫస్ట్ కత్తి పోటేసింది ఎవరో తెలుసండి, వెంకటేశ్వర రెడ్డి గారు, తమరి సమాజ వర్గం చెందినవారు. అదేవిధంగా రంగాగారి హంతకులని తమరి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు విజయవాడలో అయితేనేమి, హైదరాబాద్లో అయితేనేమి కోట్ల రూపాయలు వాళ్ళు కట్టబెట్టి విజయవాడలో వాళ్ళ చేత పొడి చేయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కాదు, రంగాగారి హత్యను మీరు ప్రతి ఒక్కరూ రాజకీయాలు వాడుకున్నారు అంతే. అదేవిధంగా రంగాగారి అబ్బాయిని దాదాపు 10 సంవత్సరాలు వైసీపీలు పనిచేశారు, ఆయన్ని వదిలేసి మోసం చేసి ఈరోజు మీరు దేవిని అవినాష్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత అప్పగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రేపు రాబో కాలంలో రంగాగారి వారసులుగా రాధాబాబు గారు అసెంబ్లీ అడుగు పెడతాడు. అదేవిధంగా రంగాగారి ఆశయాలను పునికిపుచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు సీఎం తోటి అసెంబ్లీ అడుగు పెడతారు. గుర్తుపెట్టు ఛాలెంజ్, దీన్ని ఎవరు ఆపటం ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఛాలెంజ్ కబర్దార్ దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి.